దేశ రాజకీయాల్లో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లే సీఎం జగన్. ఆయన విజన్ ను ఎగతాళి చేసిన వారు, ఎకసకాలు ఆడిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంతో ముందు చూపుతో కరోనా వైరస్ విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడం తెలిసిందే. కరోనాతో కలిసి జీవనం సాగించాల్సిన అవసరం ఉందని, సహజీవనం తప్పనిసరి అవుతుందని ఏపీ సీఎం జగన్ నోటి నుంచి వచ్చినంతనే భారీ ఎత్తున ఎటకారాలు మొదలయ్యాయి. ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. విపక్ష టీడీపీ నేతలు శివాలెత్తారు. ప్రతిపక్ష మీడియా చాలా రేగిపోయింది. ఇలాంటి వేళలో ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి వచ్చిన షాకింగ్ నిర్ణయాల ప్రభావం తెలంగాణ సీఎం మీద పడింది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏకరువు పెడుతూనే మరోసారి లాక్డౌన్ పొడిగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ కరోనాతో మనం కలిసి బ్రతకాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంగా చెప్పేశారు. కరోనాతో కలిసి జీవనం చేయాల్సి ఉంటుందని, దాన్ని గురించి భయపడే కన్నా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ నోటి నుంచి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తే రాజకీయ ప్రత్యర్థులు మొదలు ఆయా రంగాలకు చెందిన వారు మహాయటకారం చేశారు. స్వయం మేధావి ఇమేజ్ ఉన్న కేసీఆర్ సార్ లాంటి పెద్ద మనిషి నోటి నుంచి జగన్ చెప్పిన మాటలే చెప్పడంతో ఏపీ సీఎంపై అదే పనిగా ఆడిపోసుకునే వారి నోటికి తాళం పడినట్లే. రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనందరం కూడా గమనించాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది రేపో ఎల్లుండో సమస్యపోయే సమస్య కాదు. ఫైనల్ గా కరోనా మనం కలిసి బతకాల్సిందే. కరోనాతో సహజీవనం తప్పదన్న కేసీఆర్ మాటతో ఏపీ ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటకు మరింత విలువ పెరగడం ఖాయం. జగన్ తర్వాత ఢిల్లీ సీఎం అనేక మంది నిపుణులు అదే విషయం చెప్పారు. ఇంతకాలం జగన్ వ్యాఖ్యల్ని ఎటకారం చేసుకునేవారు తాజా పరిణామాల నేపథ్యంలో మౌనముద్ర దాల్చడం తప్ప ఏం చేస్తారు? ఇప్పుడేమంటారు ఇల్లిటరేట్స్ అంటూ విపక్ష నాయకులపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏపీలో మద్యం దుకాణాలు తెరిస్తే దుమ్మెత్తిపోసిన నాయకులు తెలంగాణలో తెరవగానే సైలెంట్ అయిపోయారు. విపక్షాలు ఎంత మొత్తుకున్నా విజనరీ సీఎంగా జగన్ ఇమేజ్ పెరుగుతుందన్నది వాస్తవం. ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.